పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడ మండలం కన్నాపురం గ్రామంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాకి అక్రమంగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 33 టన్నుల రేషన్ బియ్యం, ఒక ఐసర్ వ్యాన్, ఒక లారీ ఎస్కార్ట్ గా వెళ్తున్న ఒక కారు సీజ్ చేసిన అధికారులు. 6 గ్రూపై కేసు నమోదు. మొత్తం స్వాధీనపరుచుకున్న వాటి విలువ 23,36,000 గా ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ విల్సన్ తెలిపారు.